గంగోద్భవ స్వయంభూ శివలింగం గురించి తెలుసుకుందాం. ఉత్తర కర్ణాటక రాష్ట్రంలోని పడమటి కనుమల్లో విస్తరించి ఉన్న సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో రాతి నిర్మాణాల నడమ నెలకొని ఉన్న గ్రామం యానా. ఈ గ్రామంలో ప్రముఖంగా చూడవలసినవి యానా గుహలు. 3 మీటర్ల లోతున్న ఈ గుహలు దట్టమైన అడవుల్లో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉన్నాయి. ఇతిహాసాల ప్రకారం భస్మాసురుడు అనే రాక్షసరాజు శివుణ్ణి తరుముతూ ఉంటే ఇక్కడున్న రాతి నిర్మాణాల్లో ఒకటైన భైరవేశ్వర శిఖరంపై తలదాచుకున్నాడని కథనం. యానా గుహలు నల్లని సున్నపు రాతితో ఏర్పడ్డాయి. ఈ గుహల్లో గంగోద్భవ అనే పేరుతో ఉన్న ఒక శివలింగం ఉంటుంది. ఈ శివలింగం మనకు ప్రవేశ మార్గంలోనే కనిపిస్తుంది. యానాలో ఉన్న భైరవ క్షేత్రాన్ని యాత్రికులు తప్పకుండా సందర్శిస్తారు. దీని స్థానికులు గుహ దేవాలయం అని కూడా పిలుస్తారు. భైరవేశ్వరుడు అంటే శివుని యొక్క అవతారంగా భావిస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు. భైరవ క్షేత్రం భైరవేశ్వర శిఖరం కింద ఉంది. ఇక్కడ స్వయంభూ శివలింగం మరియు మాతా దుర్గా అవతారమైన చంద్రికా కాంస్య విగ్రహం కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న శివలింగాన్ని గంగోద్భవం అని అంటారు. గంగోద్భవం అంటే గంగ నుండి ఉద్భవించటం అని అర్థం. ఘోరమైన తపస్సుతో పరమశివుణ్ణి మెప్పించిన భస్మాసురుడు అనే రాక్షసరాజు తాను ఎవరి తలపై చేయిపడితే వారు కాలి బూడిదైపోవాలని వరాన్ని పొందుతాడు. అయితే ఈ వరం పనిచేస్తుందో లేదో పరీక్షించుకోవడానికి భస్మాసురుడు తన చేతిని శివునిపైనే ఉంచాలని ప్రయత్నిస్తాడు. దీంతో భస్మాసురుడి బారి నుంచి తప్పించుకోవడానికి విష్ణుదేవుడి సహాయం కోరుతూ భూమికి వస్తారు శివుడు. అందుకు అంగీకరించిన మహావిష్ణువు భస్మాసురుణ్ణి అంతమొందించటానికి మోహిని అవతారంలోకి మారుతారు. మోహిని అందానికి మైమరిచిన భస్మాసురుడు మోహిని తన వశపరుచుకోవడానికి యత్నిస్తాడు. అప్పుడు మోహిని తనతో నృత్యంతో పోటీపడి గెలవాలని షరతు విధించగా అందుకు అంగీకరించిన భస్మాసురుడు మోహినితో కలిసి నాట్యం చేయడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో తనకు శివుడిచ్చిన వరాన్ని మర్చిపోయి మోహిని చెప్పినట్లే తన తలపై తానే చేయి పెట్టుకొని భస్మమవుతాడు. అలా భస్మాసురుడి బూడిద నుంచి వెలువడి ఈ శిలలుగా ఏర్పడ్డాయని స్థానికులు చెప్తున్న కథనం. చిక్కటి నలుపు క్వార్డ్స్ సున్నపురాయితో కూడిన స్ఫటికాకార భైరవేశ్వర మోహిని శిఖరాలుగా పిలువబడే ఎత్తైన శిల్లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. యానా గుహల్లో జగన్మోహిని అనే ఒక రాతి నిర్మాణం కూడా ఉంది. ఈ నిర్మాణాన్ని శివుణ్ణి కాపాడేందుకు మోహిని అవతారమెత్తిన శ్రీ మహావిష్ణువుగా భక్తులు భావిస్తారు. ఈ మోహిని శిఖరాన్ని చేరేటందుకు కూడా మెట్లున్నాయి. యానా గుహల్లో రాళ్లగుండా ప్రవహించే నీరు చండీహోల్ అనే చిన్న నదిగా ఏర్పడి అది అగనాశిని అనే నదిలో ఉప్పిన పట్టణంలో కలుస్తుంది. గుహలలో రాళ్ల మధ్యలోనుంచి ప్రవహించే నీరు మనకు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడికి సమీపంలో ఉన్న విభూతి జలపాతం తప్పకుండా చూడాల్సిన ఇంకొక ప్రదేశం. పశ్చిమ కనుమల అడవుల మధ్యలో ఎత్తైన కొండలపై నుంచి జాలువారే విభూతి జలపాతాల్లో స్నానం చేయడం నిజంగా వర్ణించలేని అనుభూతిగా మిగులుతుంది. భైరవక్షేత్రలో మహాశివరాత్రి మరియు రథోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. శివరాత్రిని 10 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. సుమారు 10,000 మంది యాత్రికులు ఈ ప్రదేశాన్ని దర్శిస్తారని అంచనా. వీరంతా పవిత్రమైన ఈ ప్రదేశాన్ని చెప్పు లేకుండా కాలినడకన భైరవేశ్వర శిఖరానికి చేరుతారు. దేవాలయం నుంచి బయటికి రాగానే మనకు మోహిని శిఖరం చేరేటందుకు మెట్లు కూడా కనబడతాయి. భైరవేశ్వరుని గుహ దేవాలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.